ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఈ క్రమంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కొన్ని సినిమాలతో హీరోలకు అది చేదు అనుభవం కూడా ఎదురయ్యింది. అయితే ఇక ఇప్పుడు అందరి దృష్టి కూడా సెకండ్ హాఫ్ మీద ఉంది. ప్రేక్షకులు రాబోయే 6 నెలల్లో విడుదల కాబోయే సినిమాలు ఏంటి అన్న విషయాన్ని చూస్తూ ఉంటే, ఇక హీరోలు దర్శక నిర్మాతలు తమ సినిమాలను సెకండ్ హాఫ్ లో విడుదల చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సీజన్ కాకపోయినా తమ సినిమాలను థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఇప్పుడు ఆ వివరాలేంటో తెలుసుకుందాం. అయితే సాధారణంగా జూలై పెద్ద సీజన్ ఏమీ కాదు, కానీ వివిధ కారణాలతో మొన్నటి వరకు పోస్ట్ పోన్ అయిన సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే జూలై 8వ తేదీన లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ చేసిన హ్యాపీ బర్త్డే, జూలై 14న ఎనర్జెటిక్ స్టార్ రామ్ నటించినది వారియర్, ఇక జూలై 15వ తేదీన గుర్తుందా శీతాకాలం, 22వ తేదీన నాగచైతన్య థాంక్ యూ నిఖిల్ కార్తికేయ 2, 29న అడవి శేషు హిట్ 2, రవితేజ రామారావు డ్యూటీ సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. ఆగస్టు నెలలో కూడా కాస్తైనా గ్యాప్ లేకుండా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి సినిమాలు. ఆగస్టు 5వ తేదీన కళ్యాణ్ రామ్ నటించిన బిందుసార, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామ, ఆగస్టు 11వ తేదీన సమంత నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ యశోద, ఆగస్టు 12వ తేదీన అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్, ఆగస్టు 13వ తేదీన నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం, ఆగస్టు 25వ తేదీన విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఇవన్నీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సినిమాలు కావడం గమనార్హం. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా ఇక సెకండ్ హాఫ్ లో విడుదల చేయాలి భావిస్తున్న సినిమాలు లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మారేడుపల్లి నియోజకవర్గం, నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కిన ఘోస్ట్, నాని హీరోగా నటిస్తున్న దసరా, చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, రవితేజ రావణాసుర, బాలయ్య 105వ సినిమా, సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఖుషి సినిమా ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఇక ఈ సినిమాలు కూడా సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అన్నది అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.